Kulasangala, Abhirudhikosa, Mantri Ke, Tarakarabara, Visheshanga, Drushtestunnarani, Mustafabadi, MPP, Janagama Sharatra, Perkunnaru, Mustafabadi, Mandalatopalu, Kulasangala, Bhavana Nirmana Panulaku, Somvaram Rojuna, Mantri Ke, Tarakarabara, Chaturvedika, Bhoomi Pooja, Nirvahincharu, Anantaram, Charitra, Matladutu, April 12th Dina, Mustafabadi, Mandala Kendramlo, Nirvahinchinna, Atmiya Sammelana, Karyakramaniki, Pedda Ettuna, BRS, Netalu, Karyakartalu, Tarakaravarani, Koraru. Gramala Abhivruddhi Lakshyanga, Mukhyamantri KCR Tho Patu, Mantri K Tarakaramarao, Visheshanga, Drushtestunnarani, Mustafabadi MPP Janagama Sharatrao, Perkunnaru. Mustafabadi Mandala Kendramlo, Palu Kula Sanghalaku, Manjuraina, Bhavana Nirmana Panulaku, Sthanika Praja Pratinidhulu, Sarpanch Tho Kalisi, Bhoomi Pooja Nirvahincharu. Anantaram Ayana Matladutu, Mukhyamantriki Tho Patu, Mantri KTR Ku Krutagnataga, Ee Nela 12th Tedina Nirvahinche, Atmiya Sammelananiki, Pedda Ettuna BRS Karyakartalu, Hazaru Kavalani, Sandarbhanga Koraru. మండల కేంద్రాలు ఆర్యవైశ్య ముద్రాస్ ఒనూరు కప్పు ఎస్సీ మాల మాదిగా సంఘాలకు 5 లక్షల రూపాయలతో ప్రతి భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని వాటితో పాటు మరో 45 లక్షల రూపాయలు కూడా ఇతర అభివృద్ధి పనులకు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీపీ శరత్రావు, జెడ్పీడీసీ కుండం నరసయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సొంతపట్ల అంజిరెడ్డి, భూంపల్లి సురేందర్రావు, శీలం జానాబాయ్, నరసింహారెడ్డి, సర్వర్ పాషా తదితరులు ఉన్నారు. దానికంటే ముందుగా మన సంఘ భవనానికి కూడా అంటే అంతకంటే ముందు గౌరవనీయులు కేటీఆర్ గారి సహకారంతో వ్యవసాయ పనులు కావచ్చు ఇంకేదన్నా పనులు ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘానికి అదనపు నిధులు. హైదరాబాద్ గ్రామంలో ముజరాజ్ సంఘ భవనానికి విచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ సెస్ డైరెక్టర్, మన రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు అందరికీ, ఇక మీద వచ్చిన నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మాకు మొదటిసారిగా ఈ సంఘ భవనానికి భూమి పూజ చేసిన అందరికీ, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మన మండల ఉన్న మా నాయకులందరికీ, మా సంఘం అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. 5 లక్షలు మాకు ప్రొసీడింగ్ ఇస్తున్నారు. ఈ 5 లక్షలతోటి ఈ యొక్క భవనం పూర్తి కాదు. ఈ సంఘంలో 100 మంది మీ సభ్యత్వం ఉన్నది కాబట్టి దీన్ని పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రభుత్వం అంటే మన మండల నాయకులందరూ బాధ్యత తీసుకొని ఈ సంఘం పూర్తి అయ్యేంత పూర్తి చేయడానికి వాళ్ళే ముందుకు వచ్చి మా అందరి ముందర కూడా ఒక మాట ఇవ్వాల్సింది కదా, వారిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పాత భవనం లోపల గౌరవ గోపన్న గారు, గోపాలరావు గారు ఆయన సొంత నిధులతోటి మోటార్ ఇచ్చినందుకు బోరేపించి మోటార్ కూడా ఇప్పించారు. కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ భవనానికి పూజ చేయడం జరిగింది. గౌరవనీయ మంత్రి గారు, కేటీఆర్ గారు లోగల కూడా మాకు 5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఒక 5 లక్షలు ఇచ్చారు. పెద్ద అందరి సహకారంతో మాకు ఇప్పుడు ముస్తాబాద్ మండలం ఎక్కడ లేదు ఆర్యవైశ్యం భవనం, మాకు ఇదే ఫస్ట్. కాబట్టి మాకు సంతోషదాయకమైన ఇక ముందు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ మరియు ఊరు కాబట్టి తెలియజేయడం ఇప్పుడు మనకు ఇంతకుముందు ఫండ్స్ మనకు రిలీజ్ కాలేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మనకు వచ్చింది. అంటే వీళ్ళందరి సహకారంతో కేటీఆర్ దయతో మనకు శాంక్షన్ అయింది, కానీ చాలా సంతోషం. ఎందుకంటే ఇంతవరకు మనకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం మనకు రావడము. ఇప్పుడు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే ఇక ముందు కూడా మేము కేటీఆర్కు ఎంతో రుణపడి ఉన్నాము. వారికి ఎల్లవేళలా ఏ ఎలక్షన్లైనా కానీ మీ ముందుండి పనిచేసి వారికి మా మునుగుకాపు సంఘం తరఫున అందరికీ సహకారం అందిస్తాము. కానీ మాకు ఈ 5 లక్షలు ఇప్పుడు కొంచెం సరిపోవు, ఇంకొక 10 లక్షలు శాంక్షన్ చేసి దయచేసి ఏమనుకోకండి. ఎందుకంటే మేము ఒక 70 మంది ఉన్నాము సంఘ సభ్యులం, 70 కుటుంబాలు ఉన్నాము. అంటే ఇందుకే 5 లెక్క పెట్టుకున్నా కానీ దాదాపు ఒక 100ల సంఖ్యలో ఉన్నాము.
ఇప్పుడు సార్ ఎల్లుండి వచ్చినా కానీ మేమేం లేదు, ఇంటింటికి తాళాలు వేసి నేను కూడా అన్ని చూసుకున్నా, తాళాలు లేని వాళ్ళకి మొత్తం పెద్ద సంఖ్యలో పాల్గొని సార్ కూడా సంతోషపరుస్తామని ఈ సందర్భంగా మీరందరూ వచ్చినటువంటి సందర్భంగా నాకు చాలా చాలా థ్యాంక్స్, చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు న్యాయంగా ఈ 5 లక్షలు ఆశీర్వదించారని మరి కొన్ని డబ్బులు ఇచ్చగలరు.